ప్రభు తాత జాంబవంత సుషేణ ప్రభు సుగ్రీవ హనుమ ఏమి ఈ కలవరపాటు? ఎన్నడూ ఊహించని విషమ పరీక్ష సంభవించినది. విశ్వామిత్రుని ఆనతిపై భక్తుడైన యయాతినే మధ్యంప సమకట్టనట రఘురాముడు. ఆ సంగతి తెలియక నా మాతృమూర్తి ఆదేశమున నేను అతనికి అభయం ఇచ్చి తిని ఈ విపత్కర పరిస్థితిలో నా కర్తవ్యమేమో తామే నిర్ణయించండి. నిర్ణయానికేముంది, ఇచ్చిన మాటకు కట్టుబడాలన్నా మనమంతా యుద్ధానికి సిద్ధం కావాలి. సకల రాక్షసాంతకుడైన రఘువీరునితో యుద్ధము చేయుట కొరవితో తలగొప్పుకొనుట కాదా? అట్లని శరణార్థిని పరిత్యజించుట మాత్రము ధర్మమా? ఈ ధర్మాధర్మాల సమస్య మనకెందుకు? కిష్కింధ శ్రీరాముడిచ్చిన రాజ్యం, సుగ్రీవుడు శ్రీరాముడు చేసిన రాజు. ఆ సార్వభౌముని దయవల్ల ఏ చీకు చింత లేకుండా జీవిస్తున్నాం. ఆయన్ని ఎదిరించే సామర్థ్యం ఈ కిష్కింధకు లేదు. అయినా మీ నిర్ణయం? చేసిన తప్పు దిద్దుకొని యయాతిని శ్రీరామునికి అప్పగించుటే మంచిది. సుగ్రీవ, నీ అభిప్రాయము అంతేనా? అంతకన్నా చేయగలిగిందేమున్నది? యయాతి కోసం వానర జాతినే బలి చేయుట భావ్యమా? జాతి పేరిట నీతిని బలి చేయుట భావ్యమా? ప్రభు సుగ్రీవ, నా ఒక్కని నీతి నా జాతికి సమస్య కాదు, అది నా సమస్య. నిరపరాధులైన మీరందరూ శ్రీరాముని కోపాగ్నికి ఆహుతి కారాదు. నా ప్రయత్నం నేను చేస్తాను. ఏ యాతిని కాపాడగలిగితేనా శ్రీరామ భక్తులకు శ్రీరామ భక్తులే సర్వరక్ష అన్న నా తల్లి సీతమ్మ చల్లని దీవెన ఫలిస్తుంది. లేదా అంతటి స్వామిని ఎదిరించిన దోషానికి ఈ బంటు అంతమే అవుతాడు. సెలవు ప్రభు. ఆంజనేయ, నీవు లేని ఈ కిష్కింధ మాకేలనయ్యా. ధర్మస్వరూపుడమైన నీ నిర్ణయాన్ని కాదని ఈ పెద్దలు ఎన్ని శుద్ధులైనా పలుకుదురుగాక. జీవించుటో మరణించుటో నిన్ను అనుసరించుటే మా అభిమతం. ఆవేశమతగదు, వీరాధివీరుడైన శ్రీరామునితో వైరము సామాన్యమనించితివా? శ్రీరాముడు మహావీరుడే కావచ్చును, కాని ఆంజనేయుడు మన జాతికే ఖ్యాతి తెచ్చిన మహనీయుడు. ధర్మరక్షణకై భగవంతుడే ప్రతిఘటింపనించిన ధర్మమూర్తి. మన వానర జాతే కాదు, ఈ ధరణీ చక్రమంతా అతని ధర్మ దీక్షకు తలవంచవలసిందే. నాయనా అంగద, ప్రభుతో యుద్ధము ప్రమాదమంటిమే కాని ఆంజనేయుని మార్గము అనుచితమంటిమా? మనము కోరవలసినది సంధియే కాని సంగ్రామము కాదు కదా. తన పాదదాసులమైన మనము యయాతికి అభయమిచ్చితమని తెలిసినతో ఆశ్రిత రక్షకుడైన ప్రభువు తన ప్రతిజ్ఞను ఉపసంహరించుకొనకపోడు. హనుమ, నీవే స్వయముగా పోయి. ప్రభు, నేనా? ఇంతటి మహాపచారమునొచ్చిన నేను నా స్వామి ఎదుట నిలువగలనా? నిలిచి మాట్లాడగలనా? అయినతో రాయబారమే మనకు మార్గం అంగద, అందుకు నీవే సమర్థుడు. కపిలోకంపై కృపచూపమని మా ప్రార్థనగా శ్రీరామునకు విన్నవించు. మహాభాగ్యం అంగద, మన అందరి మనస్తాపాన్ని ఆ కరుణాకరునకు నివేదించి నా మాటగా ఇట్లే విన్నవించు. సర్వేశ్వరుండగు జానకీరాముని శరణాంబుజంబులే శరణమనుము. భక్త రక్షకుడైన పట్టాభిరాముని వాత్సల్యమే మహాభాగ్యమనుము. సర్వజ్ఞుడౌ రామచంద్రుతో వైరంబు కలనైన ఎంతని ఘటనయనుము. కారుణ్యధాముడౌ శ్రీరాము శపథము తొలుదొల్త సుంతైన తెలియదనుము. దాసుడెరుగక చేసిన దోషమనుము రామనామని మారుతి ప్రాణమనుము. భక్తుని యయాతి రక్షించి పవనసుతుని తప్పిదముగాచి కాపాడ ధర్మమనుమా. అంగదా, ఈ మారుతిపై ఎప్పటి వాత్సల్యం తప్పవద్దని తల్లి సీతమ్మకు విన్నవించు. క్షేమం బేకద ఆంజనేయునకు సుగ్రీవాదులు భద్రమే.
క్షేమం దే కదా జాంబవంతుడు కపిశ్రేష్ఠు సుఖం బుదురే తామే వేళల రామరాజ్య మహితాదర్శంబు పాటింతురే మామేల్ గోరుచు సత్యధర్మ పదముల్ మల్లితురే అంగదా ప్రభు శ్రీరామచంద్ర పతిత పావునడవు భక్తరక్షకుడవైన నీవు ధరణీ భారము వహించి పాలించుచుండగా నీ పాదదాసులమైన మాకు లోపముండు నా తండ్రి నీ కరుణాకటాక్షమున ఆంజనేయుడు అఖిల వానరానీకము సుకులే అంగదా నీ ఆగమన కారణము ప్రభు ప్రస్తుతము కిష్కిందకు ఒక క్లిష్ట సమస్య ఎదురైనది పరిష్కార మార్గం పరబ్రహ్మస్వరూపుడవైన నీకే విదితమని విన్నవించుకోవచ్చాను ఏమది పరమాత్మ మీ భక్తాగ్రగణ్యుడైన యయాతి రాజు ప్రాణాపాయ స్థితిలో నుండగా కాపాడి మా అంజనామాత దీర్ఘాయుష్మంతునిగా దీవించినది మాతృవాక్య పరిపాలకుడుగు మారుతి ఆమె ఆదేశమును అనుసరించి అభయమిచ్చినాడు తరువాత ఆ యయాతి వధకు ఉద్యుక్తులైనది అందులకై కఠోర శపథము కావించినది తామే అని తెలిసి ఆ ఆంజనేయుడు దొరపిల్లినాడు పొరబడుట సహజమే సరిదిద్దుకొనుట ప్రాజ్ఞుల లక్షణం అనంతరమైనను యయాతిని పరిచయించను కదా ఆంజనేయుడు దీన బాంధవ శరణార్థికి అభయమిచ్చి తప్పుట పాడియా శ్రీరాముడు వదిలుతురని శపథము చేసినాడని తెలిసి కూడా యయాతిని కాపాడనించిన హనుమంతుడు ముందుగా తెలిసినచో ఇంత ముప్పు సంభవించునా ప్రభు తెలియక జరిగిన సంఘటన గనకే పరమభక్తుడైన యయాతిని పాదదాసుడైన ఆంజనేయుని మన్నించమని కోరుకునుటకు మా వానర జాతి ప్రతినిధిగా దేవరచంతకు వచ్చాను సందేశార్థము చక్కగానే ఉన్నది అయినా మా ప్రతిజ్ఞ వ్యర్థాలాపమనియా మీ ఊహ దేవదేవా నీవు తలుచుకున్నచో యయాతిని రక్షింపలేవా మారుతిని మన్నింపజాలవా వర్గచి శరణన్నవాడు నీ భక్తవరుడు రోవ అభయమిచ్చినవాడు పుత్రసముడు ఇరువురులు రెండు కళ్ళు కాదే తలంప పరుడెవరు నీకు వీరిలో పద్మనాభ శిక్షాపాత్రులకు అభయమిచ్చున్నది మీరు శపథమును ఉపసంహరించి రక్షించవలసినది మేమ ప్రభుశాసనం ఇంత తృణప్రాయమాయన ఆంజనేయులు శ్రీరామచంద్ర మారుతి చిత్తశుద్ధి స్వామి భక్తి తమకు తెలియదా తెలియకే ప్రభు విరుద్ధంగా అభయం ఇచ్చినప్పుడే అతని అహంభావం వెల్లడైనది ఆంజనేయుడింతని స్వామి ద్రోహేయుని భావించలేదు హరిహరి నిరంతర శ్రీరామనామ ధ్యానమే జీవిత పరమార్థముగా ఎంచు మారుతి పైన నిందారోపణ దయాభిక్ష అర్థిస్తున్న దాసుని పైన మీ రోషావేశం శ్రీరామచంద్ర మమ్ము కరుణించవా ప్రభు అంగద ఈ శ్రీరాముడు ధర్మం విధి నిర్వహణలో కరుణకు తావుది అపరాధి అవశ్యము దండనా ప్రభు ఈ యాతి నిరపరాధి విశేషించి మీ భక్తుడు అట్టి వాణిని వధింపనించుట న్యాయమా రాయబారి వై వచ్చిన నీకు న్యాయాన్యాయమే మాంసదేని చెప్పవలసినది ముగిసినది కదా ఇక వచ్చిన దారినే వెళ్ళవచ్చు అంగదా గురుద్రోహ ఘోరాపరాధములకు పాల్పడిన యయాతి దండనారు భక్తుడని ఉపేక్షించుట రాజధర్మమునికే అతనికి ఆశ్రయమిచ్చి మీ వానర జాతి ప్రభు నిర్ణయమును ప్రతిఘటించిన ఈ అవిధేయతను శ్రీరాముడెన్నడు సహించాడు తక్షణమే యయాతిని పరిత్యజించి చేసిన అపరాధమునకు మన్నింపు వేడిచరా సరే లేదా ఫలితం అనుభవించక తప్ప ఆహా కాలమహిమ ఆర్తత్రాణపరాయణుడైన శ్రీరామచంద్రుడేమి అభయం కోరి వచ్చిన భక్తుల మర నిరాకరించుటేమి ఇంతకు నరవానర సంగ్రామం అనివార్యం కాబోలు అంతవరకు వచ్చిన కాని ప్రాయశ్చిత్తం జరుగుదు ప్రభుధిక్కారం చేసిన మీకు సమరాంగణంలోనే సరైన సమాధానం రామానుజ ఎందుకీ వ్యర్థ ప్రసంగం వానరులు రణభీరులు కారు న్యాయమునకు ధర్మమునకు తప్పదేనికి తలవంచరు జై శ్రీరామ
భక్తజన పాలన కన్నా ప్రతిజ్ఞా పాలనకి ప్రభు ప్రాధాన్యం ఇచ్చాడు తల్లి. ధర్మ పాలన ఎంత క్లిష్టమైనది, ఎంత కఠినమైనది. యయాతికి తానిచ్చిన అభయం నేరక చేసిన అపచారమని హనుమ విందవించుకున్నాడే, ఈ దీనుని దయచూడమని మొరపెట్టుకున్నాడే, అయినా భక్తవత్సలుడు ప్రసన్నుడు కాలేదు తల్లి. అమ్మా, అక్కడ హనుమ కన్నీరు మున్నీరుగా దుఃఖిస్తున్నాడు, నా హృదయాన్ని నీవైనా అర్థం చేసుకోమని పరిధీనుడై ప్రార్థిస్తున్నాడు, తన హృదయాన్ని ముద్ద చేసి మీ పాద సన్నిధిని ఉంచి విన్నవించుకున్నాడు. తండ్రి బిడ్డల మధ్య వచ్చిన ఈ తగవు తల్లి నువ్వే తీర్చాలి. నాయన, ఇది తండ్రి బిడ్డలకే కాదు, ఇది తల్లికి కూడా అగ్ని పరీక్ష. అంతా ఈశ్వర సంకల్పం. అమ్మా, ఈ రాయభార ఫలితం ఇట్లయ్యనని వినినంతనే హనుమ గుండెల విసిపోవుది. శ్రీరామచంద్రుని ఆగ్రహం వల్ల కపిలోకం అంతరించిన ఆనందమే, కానీ నీ చల్లని చూపుంటే ప్రళయం కూడా అప్రసన్నమవుతుంది తల్లి. అంగదా, ధర్మబలమే దైవ బలం. హనుమ బుద్ధి కుశలుడు, తన కర్తవ్యమును తానే నిర్ణయించుకునగలడు. ఎవరికి ఏ ఆపద రాకుండా ఆ పరమేశ్వరి కాపాడగలదు. కృతార్థులం తల్లి. సోదరి, ధైర్యం వహించు. ఇంకెక్కడ ధైర్యం తల్లి, కట్టుకున్న భర్త కన్న బిడ్డలు ఎవరెక్కడున్నారో తెలియకపోయినా నీ తాపే అందరినీ కలుపుతుందని కాపాడుతుందని కొండంత ఆశతో ఉన్నాను. నేడు నా భర్త హనుమతింత క్షేమముగా ఉన్నారని విని ఎంతో సంతోషించాను. కానీ అంతలోనే స్వామి యుద్ధ నిర్ణయం పిడుగులా నా గుండెల్ని బద్దలు చేసింది తల్లి. మహాభక్తుడు ప్రభుకి ఆప్తుడు అయిన ఆంజనేయుని ప్రార్థనే వ్యర్థమైతే మా వంటి వారికి దిక్కెవరు. నాకు జీవితేచ్ఛ నశించింది, సుమంగళిగానే ప్రాణత్యాగం చేశాను. అమంగళ పలుకవద్దు, నీ పాతివ్రత్యమే నీకు సర్వరక్ష. ప్రభు, తండ్రి బిడ్డల మధ్య యుద్ధము తప్పదా? ఈ విషయంలో హనుమదే తుది నిర్ణయం. తెలిసి అహంతో మహాపాపాలు చేసిన వారిని మీరు ఎంతో ఔదార్యంతో క్షమించ సిద్ధపడ్డారే, మన హనుమ నేరక చేసిన ఈ అపచారాన్ని మన్నించలేరా? దీనజన రక్షణ, భక్తజన పాలన మీకు చేతకారివా? పాడి తప్పటం కూడా మాకు చేత కాదు ప్రభు. రాజధర్మాలపై మీ ఎదుట బాధించే శక్తి నాకు లేదు, కానీ ఆ ఇల్లాలు శాంతిమతి పడే క్షోభను నేను చూడలేకపోతున్నాను. మీరే పరదైవంగా ఆరాధించి ఆ కుటుంబం ఈనాడు చల్లా చెదరైపోయింది. పని వియోగంతో ఆమె నిద్రాహారాలు మాని కృషించిపోతుంటే ప్రభు, ఆనాడు అశోకవనంలో నేను పడిన ఆవేదన గుర్తుకు వచ్చి కన్నీరు మున్నీరవుతున్నది. జానకి, యయాతి, శాంతిమతి వారి పసిపాపలు పడే మనోవేదన నాకు తెలియదా? వారంతా నా వారి. మన వత్స, నెచ్చెలి, బంటు, హనుమ ఈ క్షణాన కిష్కింధలో పడే క్షోభ నాకు తెలియదా? అతని నిట్టూర్పు నా ఊపిరి, అతని బాధ నా కన్నీరై నా గుండెల్లో సుడులు తిరుగుతోంది. సీతా సుడులు తిరుగుతోంది, కానీ కన్నీరు నాకు కొత్త కాదు. ధర్మదీక్ష వలన ఆ కన్నీటిని ఏనాడు నా కంటి చెలియని కట్టదాటని లేదు. అదే నా జీవితం సీత.
ఆనాడు అడవులకు వెళ్ళమని ఆజ్ఞాపించిన నా తండ్రి, నా ఆజ్ఞను ధిక్కరించునాయనా అని ఆక్రోశించిన నేను ఆగితిన, నా నోములిట్లు ఫలించిన రామ అని దుఃఖించు తల్లి కౌసల్యను నేను ఓరణించితిన, వనవాస సమయమున సోదరుడు భరతుడు ఎంత వగచినా పిలతల్లి కైకేయి తన వరాలను ఉపసంహరించుకున్నా నేను అయోధ్యకు మరలి వచ్చితినా, లేదు సీత లేదు, ఆనాడు కన్నీటిని నా కంటిలోనే కట్టివేశాను. లంకను 10 మాసాల వియోగం తర్వాత నిన్ను చూడగానే పరవళ్ళు దొక్కిన ఆనంద బాష్పాలను కూడా ఈ గుండె దిగమింగింది. రాజధర్మ ప్రవర్తనం కోసం నేనే నీవైన నిన్ను నా అర్థాంగిని అగ్ని ప్రవేశం చెయ్యమన్నాను. సీతారాముడికి హృదయం కరుణ ఉంటాయి, రాజారాముడికి అవి ఉండవు ఉండరాదు. దేవి, నా అర్థాంగిగా కాక ఈ రాజ్యపు పట్టమక్షిగా నా బాధ్యతను అర్థం చేసుకో. ఆదిశేషుడు మూసే భూమండలం కన్నా ధర్మతత్పరుడైన ఒక చిన్న రాజు మూసే కిరీటం బరువు ఎక్కువ. ధర్మదీక్షాపరుడైన రాజు పవడించే హంసతూలిక తల్పం నిజానికి అంపశయ్య. సచివ సామంత బంధుమిత్ర బంది మాగద బృందాదులు ఎందరూ పరివేష్టించి ఉన్నా కర్తవ్యబద్ధుడైన రాజు ఎల్లప్పుడూ ఏకాకిగానే ఉంటాడు. భవబంధబంధురమైన కీకారణ్యమున రాజమార్గమును సూచించేది ఒక్కటే ధర్మజ్యోతి. ప్రభు, అత్తాగిరిని అహంకరించి సర్వజ్ఞులైన మిమ్మే భక్తరక్షణ చేయమని అర్థించవచ్చాను. ఈనాడు తాము ఆడిన మాట కొరకై వారు మాపై శరసంధానం చేస్తున్నారు. తామే పట్టాభిషేక సమయాన హనుమను చిరంజీవిగా దీవించారు. ఆనాటి తమ ఆశీర్వచనానికి ఈనాటి తమ శపథానికి సంఘర్షణే సంభవిస్తే ప్రభు అది జగత్ ప్రళయమే కదా. తమకు పరాజయమో పరాజయమో పరాభవమో ప్రళయమో ఫలితమేదైనా కర్తవ్య పాలన తప్పదు. ఆంజనేయ, చేసిన అపచారములకు మన్నింపు వేడితిరా సరి, లేదా తత్ఫలితం అనుభవింపక తప్పదు. ఈ విలయానికి నీవే మూల కారణం, నీవున్నంత వరకు ప్రళయం తప్పదు. వెళ్ళు, ఆత్మార్పణ చేసుకో, శ్రీరామాంజనేయ యుద్ధం నివారి. వెళ్ళు వెళ్ళు. హనుమా, ఇది నీకు ధర్మం కాదు, ఇదియేనా నీ శరణాగత రక్షణ? నీవు అభయం ఇచ్చిన యయాతి ఆత్మహత్యకు పాల్పడుతూ ఉంటే ఉపేక్ష వహిస్తావా? అయ్యా, మన్నించ ప్రార్థన. యయాతి రాజేంద్ర, తమకిది భాగ్యం కాదు. నా స్వామితో వైరము కలిగిన చింతతో చింతయ్యాలనయ్యా, ఇందు నీ దోషమేమున్నది? ప్రతిజ్ఞాపాలన శ్రీరామచంద్రునికంతో శరణాగత రక్షణ నీకు అంతే. నా ప్రభువునకు నాకు సామ్యమా? ప్రభువునకు ఒక నీతి, బంటుకో నీతి ఉంటుందా? నారాయణ నారాయణ, రాజు అధర్మానికి ఒడిగట్టినప్పుడు బంటు ఎదిరించటంలో తప్పులేదు. నారద, నా స్వామి అధర్మపరుడా? అవునో కాదో నువ్వే ఆలోచించుకో. విశ్వామిత్రుణ్ణి సంతృప్తి పరచడం కోసం అమాయకులైన భక్తులపై కత్తికట్టాలా? పోనీ యయాతి దోషమేమిటో నిరూపించాడా? న్యాయ విచారణ జరిపాడా? ఇది శ్రీరాముని ఆదర్శానికి భంగం కలిగించదా? రామభక్తుడవైన నీవు ఈ అక్రమాన్ని భరించగలవా? భావి తరాల వారు నీ దేవుణ్ణి నిందించటం సహించగలవా? చాలు మునీంద్ర, చాలు. నా స్వామిపై నిందపడిన ఈ దాసుని ప్రాణాలు నిలిచేనా? ప్రాణత్యాగం చేసినంత మాత్రాన భక్తుని బాధ్యత తీరిపోదు. ప్రభువును మూఢభక్తితో అనుసరించటమే కాదు, అన్యాయాన్ని వారించటం కూడా దాసుని ధర్మం. ఆంజనేయ, నీ ధర్మాన్ని ఉపేక్షిస్తే
శ్రీరామునకు శాశ్వతాపవాదం రాక తప్పదు. అయ్యో, నా ప్రభువునకు అపవాదం తప్పే మార్గమే లేదా? లేకే, ఈ తరుణములో దీక్ష వహించి యయాతిని కాపాడితే శ్రీరామునకు రానున్న అపవాదం తప్పుతుంది, భక్తులకు ప్రమాదము తప్పుతుంది. లేదా శ్రీరాముడు అధర్మపరుడని, హనుమ అసత్యవాది అని యుగయుగాల జనులు నిందించక మానరు. వద్దు స్వామి, వద్దు. నా శ్రీరామచంద్రునకు అధర్మపరుడనే మచ్చ రాకూడదు. మహానుభావులారా, మీ ఉపదేశం వల్ల నాకు జ్ఞానోదయమైంది. ఈ శరణాగత రక్షణోద్యమంలో సందేహానికి ఇంకా తావులేదు. విజయీభవ. అంగదా, ఇక నుండి నీవు యయాతి రాజేంద్రునకు కంటికి రెప్పవై కాపుండు. ఆజ్ఞ.